కాంగ్రెస్ వచ్చాక ఏడాదిలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు కేటీఆర్. మీకోసం యువత అశోక్ నగర్ లో వెయిట్ చేస్తుందంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. సెటైరికల్ కొంత 10 సంవత్సరాలు ఎటువంటి శ్రమ లేకుండా ఉద్యమం జరిగే సందర్భంగా వచ్చి కలిసి తద్వారా మంత్రి అయి 10 సంవత్సరాలు అధికారం అనుభవించిన తర్వాత ఊహించకుండా అంటే పదవి పోతుంది మంత్రి పదవి అధికారం నుంచి పోతామని అనుకోకుండా పోయిన సందర్భంలో అసహనంగా ఏదైనా మాట్లాడుతుండొచ్చు. జరుగుతున్న పరిణామాలు నియమిస్తున్న ఉద్యోగ పత్రాలు ఈరోజు ముఖ్యంగా ఈ డిఎస్సికి సంబంధించినటువంటి మా శ్రమ అందరం కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఎవరిని మాట్లాడినా ఎవరిని సెటైకర్గా విమర్శలు చేసినా మేము ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత మాది. మేము నిరుద్యోగుల ఉన్న అసహనాన్ని తొలగించి తెలంగాణ ఉద్యమ సాధనకు సంబంధించినటువంటి ప్రధాన ఏజెండా నిధులు నీళ్లు నియామకాలు అవుతున్నాయో ఆ నియామకాల ప్రక్రియకు సంబంధించి మా చిత్తశుద్ధులు చూపెట్టుకుంటాం.